ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క విధానాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అందరికీ తెలుసు. వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా అతనికి నచ్చనివి అన్నీ కూడా రద్దు చేయటం మొదలుపెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రద్దుల రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతారు. రైతు రుణమాఫీ రద్దు చేశారు. మీ నాన్నగారి హయాంలో 14,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే రుణమాఫీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తే దాన్ని రద్దు చేశారు. మీ నాన్నగారి హయాంలో మండలి వ్యవస్థ తీసుకొస్తే ఈరోజు దాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు మండలి వ్యవస్థను కూడా రద్దు చేసి బడుగు బలహీన వర్గాల యొక్క గొంతుకని ఈరోజు నొక్కేసే ప్రయత్నం చేశారు. అలా మండలిని కూడా రద్దు చేశారు. రాజధానిని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారండి? 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో రైతులు ముందుకొచ్చి త్యాగం చేసి ఇస్తే దాని విలువ తెలుసుకోకుండా మీరు కూడా ఒకప్పుడు ఒప్పుకొని ఈరోజు మాట మార్చి ఈ రకంగా 42 రోజుల నుంచి వాళ్ళ మీద వాళ్ళని రోడ్డును పడేయటమే కాకుండా 5 కోట్ల ప్రజలని కన్ఫ్యూజన్లో పడేసి ఈరోజు రాజధానిని కూడా రద్దు చేశారు. రంజాన్ తోఫా ఇదే విధంగా రద్దు చేశారు. ఎంతోమంది మైనారిటీల్లో పండగ బాగా జరుపుకునేటానికి కూడా ఒక్కొక్కసారి డబ్బులుండవు. వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉండకూడదు, పండగ బాగా జరుపుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా, అదేవిధంగా సంక్రాంతి కానుక, అదేవిధంగా క్రిస్మస్ తోఫా ఇవన్నీ కూడా చేస్తే అవన్నీ కూడా మీరు రద్దు చేశారు. ఈరోజు అదే మైనారిటీకి చెందిన షరీఫ్ గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితికి మీ మంత్రులు వచ్చారు. అలా రంజాన్ తోఫాన్ రద్దు చేశారు. గిరిజన ఫుడ్ బాస్కెట్ని అదేవిధంగా రద్దు చేశారు. ఉచిత ఇసుకని అలాగే రద్దు చేశారు. మీరు అలా రద్దు చేయడం వల్ల 40 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇది కరెక్ట్ కాదని పదే పదే ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఉచిత ఇసుకను కూడా రద్దు చేశారు. కాపు రిజర్వేషన్లు మీరు రద్దు చేశారు. ఏం చేశారండి, ఏం తప్పు చేశారండి కాపులు? వాళ్ళ రిజర్వేషన్ కూడా రద్దు చేశారు. అన్నా క్యాంటీన్ని రద్దు చేశారు. 5 రూపాయలు పెట్టి ప్రభుత్వం భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉందా? మీరు 5 పైసలు రాజధానిలో ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు, కానీ 5 రూపాయలు పెట్టి భోజనం పెట్టిన పరిస్థితి లేదు పేదవారికి, కానీ 5 కోట్లు పెట్టి ఈ రాజధాని ఇక్కడ ఉండకుండా ఉండటానికి ఒక లాయర్ని హైర్ చేసుకోవడానికి 5 కోట్ల రూపాయలు వెచ్చించడానికి జీవో పాస్ చేశారు. అలా అన్నా క్యాంటీన్ మీరు రద్దు చేశారు. పీపీఏలు రద్దు. పీపీఏ రద్దు దేశవ్యాప్తంగానే కాదు, రాష్ట్రవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చే విధంగా పీపీఏ రద్దు చేశారు. హైకోర్టు అక్షంతులు వేసినా కూడా దాన్ని పరిగణనలో తీసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలనే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా మేము సహాయం చేస్తాము, వాళ్ళని పైకి తీసుకొస్తాము అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి ఈరోజు వాళ్ళకి అందే రుణాలు కూడా రానియకుండా వాటిని కూడా రద్దు చేశారు. అంతేకాకుండా చంద్రన్న భీమా రద్దు చేశారు. ఏమండి, ఎవరన్నా అకస్మాత్తుగా చనిపోయి యాక్సిడెంట్ అయి చనిపోతే 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇంట్లో మగవాళ్ళు కనుక ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదో లారీ డ్రైవర్గా ఉండో లేకపోతే ఆటో డ్రైవర్గా ఉండి యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళు రోడ్లమ్మడి పడి భిక్షం ఎత్తుకోకుండా లేదా చుట్టాల మీద ఆధారపడకుండా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాకుండా ఉండటానికి ఈరోజు 5 లక్షల రూపాయల వరకు వారికి శాంక్షన్ చేసే పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని కూడా మీరు రద్దు చేశారు. మీరు ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకున్నారా వాటికేమో డబ్బు లేదు, చేసే పరిస్థితి లేదు. అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్కి సరిపెట్టేస్తూ ఉన్నారు. అమ్మ ఒడి అంతే చేశారు.
చేసిన వాగ్దానం అది పూర్తిగా నిలబెట్టుకోలేకపోయారు. ఆటో రిక్షా వాళ్ళకి 10,000 అన్నారు, అది నిలబెట్టుకోలేకపోయారు. అలాగే 45 ఇయర్స్కే పెన్షన్ అని చెప్పారు, అది నిలబెట్టుకోలేకపోయారు. ఇచ్చిన కొద్ది మందికి 3,000 పెన్షన్ అన్నారు, అది కూడా నిలబెట్టుకోలేకపోయారు. రైతు భరోసా మేము 12,500తో కలిపి కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిపి 18,000 రూపాయల వరకు రావాల్సింది ఉంటే అది కూడా ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోయారు. అన్నదాత సుఖీభవ అది కూడా మీరు క్యాన్సిల్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ రద్దుల రెడ్డి అనే పేరు తెచ్చుకోవటం తప్ప ఇంకా మంచి పేరు తెచ్చుకునే పరిస్థితి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దానికి తోడు తప్పుడు లెక్కలు. మీరు తప్పుడు లెక్కల వల్ల మీరు అనేక కేసుల్లో మీరు ఉన్నారు. మీరు ఇప్పుడు అదే తప్పుడు లెక్కలు అసెంబ్లీలో కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. 121 మంది మాత్రమే అక్కడ హాజరైతే ఈ మండల రద్దు తీర్మానం మీద మళ్ళీ మీరు గైడ్ చేసి స్పీకర్ గారిని 133గా అనౌన్స్ చేపించారు. ఇది ప్రజాస్వామ్యమేనా? అసలు 5 కోట్ల ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తారా అసెంబ్లీ సాక్షిగా? మేమేం చేస్తే అదే నిర్ణయం, మేము ఏదంటే అదే జరగాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. అసెంబ్లీ సాక్షిగా కూడా తప్పుడు లెక్కలు చెప్తున్నారంటే అసలు అది మిమ్మల్ని ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లా. అంతేవిధంగా అదే అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు 20 మంది పైన ఉన్నారు. ఒక రజికకి ఇచ్చారండి, రజిక ఒక చాకలి అతనికి ఇచ్చారు. శెట్టి బలిజలకు ఇచ్చారు, ఒక తొగట కమ్యూనిటీ పద్మశాలిలో కూడా. అది మళ్ళీ సబ్కాస్ట్, అది ఒక సబ్కాస్ట్ తొగట అనేది. అలాంటి వాళ్ళు ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా. అదేవిధంగా బోయా కమ్యూనిటీ, వాల్మీకి కమ్యూనిటీ, బోయా కమ్యూనిటీ, ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఎంతో కొంత ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇంత డబ్బు మాత్రమే ఖర్చు పెట్టాలి అని చెప్పిందో ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని కమ్యూనిటీస్ అండి ఇవి. మీరు బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి ఈరోజు ఈ కమ్యూనిటీస్ అన్ని గొంతుక వాళ్ళ గొంతును వినిపించకుండా చేశారు. మీరా బీసీలను ఉద్ధరించేది? ఒక పక్క ఫండ్స్ డైవర్ట్ చేసేశారు, ఇంకో పక్క ఉన్న బీసీల గొంతుకని కూడా మీరు నొక్కేసే ప్రయత్నం చేసి మండలి రద్దు చేసే దిశగా వెళ్ళడం మిమ్మల్ని అసలు ఎవరు గైడ్ చేస్తున్నారండి? ఆఫ్ ద రికార్డ్ వైసీపీ వాళ్ళందరూ చెప్తున్నారు, సస్తున్నామండి బాబు, ఎవ్వరు మాట వినడండి, ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటాడే తప్ప ఎవ్వరు మాట వినే పరిస్థితి లేదండి. మాకు తప్పక మేము చేస్తున్నాము, ఎలక్షన్ ముందు మేము ఏం చేయాలో చేస్తామని వాళ్ళే చెప్తున్నారు వైసీపీ వాళ్ళే. ఇకపోతే అసెంబ్లీ ఎంత తంతుగా చేశారండి అసెంబ్లీ. బుగ్గన రాజేంద్రనాథ్ గారు, వారు ఎన్ని అసత్యాలు అసెంబ్లీ చాలా వీళ్ళు ఏంటంటే పకడ్బందీగా చేశారు. ప్రజలకి సంబంధించిన అభివృద్ధిని గురించి చర్చించాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోయాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. బుగ్గన రాజేంద్ర గారు మళ్ళీ 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 ఇన్సైడ్ ట్రేడింగ్ గురించే మాట్లాడారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మీరు హైకోర్టుకి వెళ్ళండి, సిట్టింగ్ జడ్జిని వేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ప్రతిరోజు ఆ అసెంబ్లీ జరిగిన 2 రోజులు పొద్దున పూట ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి, మధ్యాహ్నం పూట ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి, మళ్ళీ తెల్లారి ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి, అంటే ఏదో ప్రజల దగ్గర ఎస్టాబ్లిష్ చెయ్యాలి, మమ్మల్ని ఏదో బూచీగా చూపించాలి అనే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు చాలా విఘ్నులు, మీరు చేసిన ఏ కుయుక్తులైనా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బుగ్గన రాజేంద్రనాథ్ గారికి అసలు ఆయన చెప్పిన దాని మీద ఆయనకే నమ్మకం ఉండదండి, ఏ మాట చెప్పినా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. అంటే వెనక్కి తిరిగి చప్పట్లు కొట్టాలి, అందరు చప్పట్లు కొట్టాలి, ఆయన ఏం మాట్లాడినా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చప్పట్లు కొట్టాలి ఆయనకి. వారు ఒక మంచి ఎకనామిస్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారా, లేదా లక్ష్మీ పార్వతీ గారు లాంటి వారి దగ్గర హరికథలు చెప్పడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారా? చెప్పాలి వాళ్ళు. చెప్పిందే చెప్పి హరికథ మాదిరి చెప్తానే ఉన్నారు, ఇష్యూ లేని ఇష్యూని తీసుకొస్తా ఉన్నారు. అది ఫైనాన్స్ మినిస్టర్గా వారికి తగదు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. తర్వాత కన్నబాబు గారు,
వారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతా రెండు మాటలు మాట్లాడారండి. ఒక మాట మాట్లాడారు ఏంటి, ఆయన ఒకప్పుడు ఇది చెంచల్గూడ పార్టీ, ఇది జైలు పార్టీ అన్న ఈ కన్నబాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్తా ఉన్నారు. చాలా దయార్ద హృదయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి ఒక ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదన్నా కట్టినా కూడా, ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే కూడా అక్కడ ముందు ఆర్ఆర్ ప్యాకేజ్ సంగతి చూడండి, గిరిజనుల యొక్క ప్యాకేజ్ సంగతి చూడండి అని చెప్పి చెప్తారంట. అంతటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కన్నబాబు గారు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అగ్రికల్చరల్ మినిస్టర్గా ఉన్నారు, ఇంతకుముందు పీఆర్పీలో ఉన్నారు, చెంచల్గూడ పార్టీ ఈ వైసీపీ పార్టీ అని తిట్టిన వాళ్ళు మీరు. ఏమండి, నేను మిమ్మల్ని ఒక్కటే విషయం అడుగుతున్నా, 235,000 ఎకరాలు కొట్టేసిన దానిలో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు, అవి బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన భూములే. వ్యాంపిక్ భూములు బడుగు బలహీన వర్గాలకి సంబంధించినవి కాదా? అదేవిధంగా అసైన్డ్ భూములు ఇడుపులపాయలో 600 ఎకరాలు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారి పేరు మీద, వాళ్ళ తాతగారి పేరు మీద ఉన్నాయి. ఏ అసైన్డ్ భూముల గురించి మీరు మాట్లాడతారండి? తర్వాత కన్నబాబు గారు ఒక మాట అన్నారు అసెంబ్లీలో, అసలు వీళ్ళకి నోటికి అద్దు ఆపు లేదండి. వీళ్ళకి ఒక మాట అన్నారు, సెక్రటేరియట్ దేనికండి, దేనికి, పైర్వీలు చేసుకోవడానికి. సెక్రటేరియట్ ఉంది ప్రజల సమస్యలు తీర్చడానికి, కన్సర్న్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవటానికి. ఏదన్నా సమస్య కలెక్టర్ స్థాయిలో కూడా అవ్వకపోతే ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేదానికి సెక్రటేరియట్. పైర్వీలు చేసుకోవడానికి అని చెప్తా ఉన్నారు. పైర్వీలు చేసుకోవడానికి అంటే మీకు ఇక్కడ అనువుగా లేదు కాబట్టి, వైజాగ్ అనువుగా ఉంటుంది కాబట్టి సెక్రటేరియట్ పైర్వీలు చేసుకోవడానికి అని చెప్తారండి. అంత చీప్గా మాట్లాడతారా అగ్రికల్చరల్ మినిస్టర్ గారు? ఇకపోతే ఒకళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అక్రమాస్తుల గురించి బయటికి తీయండి, బయటికి తీయండి, బయటికి తీయండి అంటున్నారు. వచ్చి 9 నెలలు అయింది. మీరు అంతకు ముందు కూడా స్వయంగా విజయలక్ష్మి గారే సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసేస్తే ఎల్లెల్లవమ్మా, 2700 పేజీలు సబ్మిట్ చేస్తే ఎల్లెల్లవమ్మా, నువ్వు ఇందులో ఏది లేదు ఇక్కడ, ఏంటి నువ్వు తీసుకొచ్చి చెప్పేదని సుప్రీంకోర్టు అక్షంతలేసిన మాట కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గుర్తులేదా? విషయం మాట్లాడకుండా, రాజధాని గురించి మాట్లాడకుండా, వైజాగ్లో ఈ వీళ్ళు ఎంతెంత ఆక్రమించారో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడకుండా, ఇవి మాట్లాడకుండా ఈరోజు అక్రమాస్తులు అది ఇది అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం పద్ధతి అండి ఇది? వీళ్ళందరూ ఎలా మాట్లాడారంటే అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు చెప్పిందే చెప్పి అందులో అసలు ఏ మాత్రం కూడా సబ్జెక్ట్ లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఏకవచనంతో మాట్లాడటం, తెలుగుదేశం వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడారంటేనండి, ఇప్పుడున్న కేసులండి చాలా సెక్షన్స్ ఉన్నాయండి, 20 సెక్షన్స్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. శశికళ గారు కేవలం 66 కోట్లకే సంబంధించిన విషయంలోనే వాళ్ళు జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు జప్తు చేశారు కాబట్టి, అనేక సెక్షన్స్లో వాళ్ళు ముద్దాయిగా ఉన్నారు కాబట్టి, వీళ్ళందరికీ రేపు ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆలోచనతో బొత్స సత్యనారాయణ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, రోజారెడ్డి గారు కూడా ఏం తక్కువ కాదు, ఆవిడకి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. కాబట్టి మేము గట్టిగా మాట్లాడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అయిపోతే మాలో మేము ముఖ్యమంత్రి అవ్వాలి అని. బొత్స సత్యనారాయణ గారికి ఇంకా బాగా ఉంది, పిసిసి అధ్యక్షులుగా కూడా వారు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనలతోనే వీళ్ళందరూ ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టుగా సబ్జెక్ట్ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని దూషించారు. ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని తిడితే మనం కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ రకంగా ప్రవర్తించారు అని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కానీ మీరు రాష్ట్ర ప్రజల గురించి మీరు ఎవరు మాట్లాడలా, అది మీరు గమనించుకోవట్లా. ఎంతసేపు ముఖ్యమంత్రి రేస్లో ఉండడానికి మాట్లాడారే తప్ప ఈ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, మీకు తర్వాత డిపాజిట్లు కూడా రావు అనే విషయాన్ని వీళ్ళెవ్వరూ కూడా గమనించుకోవట్లా. ఇకపోతే
చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారండి, స్పీకర్ గారిని డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు వీధి రౌడీలు అని సంబోధించే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, ఐపీసీ సెక్షన్ 440, 560, 440, 506, 477A, 120B, 471, 122, 862, 833, 343, 341, 427, 342, 290, 107, 499, 499, 500, 147, 148, 114, 118, 618. ఇన్ని సెక్షన్లు పెట్టుకున్న మీరు, మీరేంటండి? మిమ్మల్ని ఏమని పిలవాలండి? ప్రజల గొంతుక వినిపిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని, చంద్రబాబు నాయుడు గారిని మీరు వీధి రౌడీలతో మీరు పోల్చారే. ఇన్ని సెక్షన్లు ఉన్న మీరు, మనీ లాండరింగ్ కేసుల్లో ఉన్న మీరు, 1,600,000 కోట్ల ఆస్తులని, ప్రజల ఆస్తులు దానిలో మీరు ముద్దాయిగా ఉన్న మీరు, మిమ్మల్ని ఏమనాలండి? జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞతకే అది మేము వదిలేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ రద్దులు అనేది మీరు రద్దుల రెడ్డిగా చరిత్రలో మిగిలిపోతున్నారు. ఇప్పటికైనా ఆలోచించి మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని పంతాలకు పోకుండా మీరు ఏదైతే మండల వ్యవస్థ ఉందో దాన్ని, ఏదైతే మీరు రద్దు చేసిన తీర్మానం చేశారో దాన్ని ఒకసారి మళ్ళీ సమీక్షించి ఆలోచించి వెనక్కి వెళ్ళాలి అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.